अम्मा मुव्व वेणुगोपाल स्वामी आलयं ई स्वामी मीदने क्षेत्रय महाकवि कोन्नि वेल पदालु राशारु आ पदालु मेमु आडी पाडी अभिनयिंचि प्राचुर्यंलोकि तीसुकोच्चामम्मा క్షేత్రయ్యకి అంత భక్తి కవిత్వం ఎలా వచ్చేయండి క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య చిన్నప్పుడు పని పాట చదువు సంధ్యాలేక తిరుగుతుంటే తల్లిదండ్రులు వీడు ఎలా బాగుపడతాడా అని బాధపడుతుండే వాళ్ళుట ఒక రోజు వరదయ్య ఈ గుళ్ళో కూర్చుని ఏమిటి స్వామి నా జీవితం ఇలా చేశావని బాధపడుతుండగా స్వామి అనుగ్రహం కలిగింది పాసు ఆ క్షేత్రయ్య స్టోరీ నీ స్టోరీ ప్యారలల్ గా ఉన్నట్టుంది అవును గురు ఆ గురుగారు చెప్పింది వింటుంటే నువ్వు కూడా చాలా గొప్పవాడు అవుతావు అనిపిస్తుంది अरे भयंकर कूचिपूडि चरित्र नवाबुल पालनलो अबुल हसन तानीशा कूचिपूडि भामा कलापं चूसी आनंदिंची कूचिपूडिनि नजरानगा इच्चाडम्मा ओरे अरे आने दोर्के इट्रा अजय ने सर्वनाशन इकड़की इंकेप्पुडु नी मोहन चूपिंचुको पावतलकी श्रीकाकुळं कुर्राळने कादम्मा मा ऊरु कुर्राळनु कूडा पाडु चेस्तुन्नाडु वट्टि त्रास्टुडु रंडम्मा पदंडि पोदां पगरु वगरु उन्न फिगर्वी एप्पुडु चूसिना फ्रेश कन्यलागा उंटाव नी वय्यारं नाकु वयाग्र नुव्वे नाकु आग्र बयट जनानिकि नेनु भगवंतुन्ने अयिना नीकु मात्रं बानिसनि ఒట్టి మాటలేనా చేతలేమైనా ఉన్నాయా శృంగారంలో కంగారు పడకూడదు నిదానమే ప్రధానం నీ నిదానంతో నాకు నిద్ర వస్తుంది అడుకో మరి నువ్వేం చేస్తావు కాళ్ళు పిసుకుతా మెటికలు విరిస్తా నువ్వు లేచిన తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటా సన్నాసి అనిపించావు అవును అందుకే నిన్ను కూడా మా ఫీల్డ్ లోకి వచ్చేయమన్నా మన రాష్ట్రంలో స్వామీజీలు ఎక్కువ మాతాజీలు తక్కువ నువ్వు కూడా మాతాజీగా మారిపోయావు అనుకో మంచి గిరాకీ ఉంటుంది మార్కెట్ లో మారితే ఏంటి లాభం మహా మహా నాయకులే వచ్చి నీ కాళ్ళ మీద పడతారు ఇప్పుడు నా కాళ్ళ పిసుకుతున్నారుగా అయినా దేవుళ్ళు పురాణాల గురించి చెప్పడానికి నాకేం తెలియదుగా నాకు మాత్రం తెలుసుచ్చా పొద్దున్నే టీవీ ఛానల్స్ లో అందరూ చెప్పే పురాణాలు విని అవే చెప్తుంటా నాకు బాగా పాపదార్తి రాలా అలాగే నీకు కూడా పాపదార్తి వస్తుంది ఇసెల్లొక ముళ్ళు హలో నేను మట్టయ్యని మాట్లాడుతున్నా అబ్బా బెడ్ మీద మూడ్లో ఉండగా అడ్డం పడ్డావేంటయ్యా ఆ సోంబేరిగాడు అమ్మని నాన్నని పిలిపించి వాళ్ళ తోటకి పొలానికి వాస్తు బాగాలేదని అందుకే కొడుకట్ల ఏడిచాడని చెప్పి వాళ్ళ పొలవన కమ్మేలా చేయి సర్లే పెట్టి నాకు మూడు నెలలకోసారి మూడు వస్తుంది ఇప్పుడు వచ్చింది వీడు పాడు చేశాడు మళ్ళీ ఎప్పుడు సోంబాబు సోంబాబు ఎక్కడ ఉన్నావురా ఒరే మళ్ళీ చెట్టుకి పడుకున్నావా నిద్రట్లో దొర్లితే కింద పడతావురా చెట్టు మీద పడుకుంటే చింపాంజీ పడొచ్చు ఎలుగుబంటి పడొచ్చు నేను పడను ఆ సామునారు పిలిచి మరీ చెప్పారా ఏం చెప్పాడు మన తోటకి పొలానికి వాస్తు వక్రించిందంట అందుకే నువ్వు ఇట్ట తయారయ్యావంట ఒరే సోంబాబు అది అమ్మేసి హాయిగా ఏదైనా వ్యాపారం పెట్టుకోరా నీకు పెళ్లి చేస్తే కలిసి వస్తుందని చెప్పారా పిల్లని కూడా చూసావ్ ఇది కూడా స్వామిజీ చెప్పాడా అవునరా వారిని దర్శించుకొని దండం పెట్టుకొని వస్తాను హ్యాపీ గురుపాద క్షీరం పావనం శుభం పాలతో నా పాదాలు కడగటం కాదు విరాళాలతో మీ పాపాలు కడుక్కోండి స్వామి జీవిత పరమార్థం ఏమిటి అది తెలియాలంటే పందుల్లా తిరకండి గాడిదల్లా తిరకండి గురువు దగ్గరికి గుర్రాల్లా పరిగెత్తుకురండి ఏది జేబులో ఉన్నా ఎత్తి ఏనుగులా హుండీలో వేయండి బబుల్ ఫాట్ ఏయ్ టిక్ 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 ఆ రహా ఎవరు మీరు వింజ పర్వతం మీద నీకు విద్య నేర్పించిన గురువుకి గురువునరా అంటే గురువు మీరు ఉండాల్సింది మేరు పర్వతం మీద కదా ఆ మేరు పర్వతం మీద బోరు కొట్టి మీ ఊరికి వచ్చానరా చూస్తావే లే
కూర్చో. వీళ్ళెవరు స్వామి? వీడు హంగేరీ నుంచి హఠయోగం నేర్చుకోవడానికి వచ్చాడు. మరి వీరు? వీడు కంబోడియా నుంచి వచ్చాడు కమశాస్త్రం నేర్చుకోవడానికి. భక్తులారా, వీరు మా గుగ్గురు. భక్తుల సందేహాలకు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా సమాధానాలు చెబుతారు. మీరేదైనా అడగదలుచుకు. గురుభ్యో నమః. గీతారావు బేటీ, మీరు ఆశీర్వదించండి స్వామి. గాడ్ బ్లెస్ యూ మైఖేల్. కాట్రూమ్ కరందు ఉట్రూమ్. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు స్వామి? నీకు పోటీగా ఒక ఆశ్రమం పెడదామని. నా పొట్ట కొట్టాలని ఎందుకు అనుకుంటున్నారు స్వామి? నా కడుపులో మంట పెట్టావు గనక నాయన. నా సహస్రారానికి తాకేలా చెప్పండి స్వామి. ఈ ఊళ్ళో సోంబాబు అనే కుర్రవాడి తోట పొలం వాస్తు బాగాలేదు, దాని అమ్మేమని వాళ్ళ అమ్మానాంతో చెప్పావా లేదా? డొనేషన్ ఇచ్చే రియల్ ఎస్టేట్ భక్తుల కోసం బ్లాక్ మెయిల్ చేశా.
ఆ కక్కుర్తే నీ పేక మీదకి తెచ్చింది. వెంటనే వెళ్ళి మీ తోట పొలం బంగారు గని మీ సోంబాబు వజ్రాల కొండ అని చెప్పాలి. అలా చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఈ శోలం నా గొంతులో దిగుతుంది. కాదు, ప్లేస్ మారుతుంది. హారి సోంబేరి, ఇదిగో 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 నీ బొమ్మేత చలి, చూసుకో తీసుకో దసుకో నీకిస్తున్నా ఇది. వావ్, మరి వేశారు కదే. నేను నమ్మను. అవని ఎవరితోనూ వేయించుంటాడు. మన ఎదురుగుండా వేయమనండి, వీడి కెపాసిటీ ఏంటో తెలిసిపోతుంది. ఇప్పుడు నా బొమ్మ వీళ్ళకి తెలుస్తుంది. బొమ్మ నీ అమ్మ నా కర్మ. ఇలా ఉంటానరా నేను నిన్ను? ఏంటి వాడి మీద అటాక్ ఇచ్చారు? ఎవరితోనో బొమ్మ గీయించుకుని వచ్చి మా దగ్గర ఫోన్ కొడుతున్నాడు. నీ ఫిగర్ డ్రా చేసింది ఎవరో కాదు, మా బాసు. ఇది ఇంకా పెద్ద ట్రాష్. ఇతనికి బోన్ చేయడానికి బద్దకమే, ఇక బొమ్మలేసి తీరికెక్కడా. ఆర్టిస్ట్ ని ఇన్సల్ట్ చేయకు, అమెరికా వీసా రాదు. మెదో కబుర్ లాపి, ఆర్టిస్ట్ అయితే మా ఆంధ్ర బొమ్మలు గీసి చూపించు. మీరందరూ వరుసగా మంచి భంగిమలో కనపడండి, నేను వేసేవరకు కదలద్దు. భంగిమలు ఏంటి? అజంతా ఎల్లోరా ఖజరహో రామప్ప. నువ్వు అయ్యప్ప. నువ్వు ఇయ్యప్ప. ఇదిగో రడిప్ప. నేనప్ప. నువ్వేయప్ప. కదలద్దు. అదే స్ట్రోక్ ఇచ్చావు. నీదే నీదే. మీ ఫిగర్స్ కి క్యారెక్టర్స్ కి సింబాలిక్ గా వేశాను, చూసుకోండి. వావ్, వండర్ఫుల్. వావ్, సూపర్, అమేజింగ్. ఒక ఆర్టిస్ట్ ఒక సోంబేరి ఎప్పుడు ఏమవుతారో ఏం చేస్తారో ఎవ్వరికి తెలియదు. సో డోంట్ అండర్స్టిమేట్ ఎనీ సోంబేరి. ఇట్లా కొత్త పత్రికలో జర్నలిస్ట్ గా చేరేవట? ఉత్సవాలు కవర్ చేయడానికి వచ్చావా? అవును. మీ పత్రికలో నా గురించి కూడా కాస్త రాయవయ్యా. మీ గొప్పతనం ఏంటో తెలిస్తే రాస్తాం. ఈ ఊళ్ళో రెండే హైలైట్స్, ఆ పక్కన కృష్ణలా పారుతూ ఉంటుంది, ఈ పక్కన నా కలమలా కారుతూ ఉంటుంది. అబ్బా, డబ్బా బానే కొట్టుకుంటున్నారే. ఏదో మీ సర్క్యులేషన్ పెరగడానికి, జనాల బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి చెప్పారు అంతే. అంటే మా పేపర్ వాళ్ళు సరిగ్గా రాయట్లేదనా? మీ పేపర్ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే శ్రీకాకుళం అన్న ఊరేమో శ్రీకాకుళం జిల్లా అయింది, శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు ఉన్న ఊరేమో ఎవరికి తెలియకుండా పోయింది. కనిపిస్తున్న చరిత్ర మీద కూడా కాస్త కరం విరల్సండయ్యూ. He's my new friend from New Zealand. Hello, I'm Shom Babu. Give me party, party. Okay, give it to me. Thank you, thank you. It's okay. Okay, all the best. Bye. Go, go, enjoy. ఆ శామ్యుల్ గారిని సుజలాల్లో పట్టి శ్రీకాకుళంలో వదిలేసింది. ఈయన ఎక్కడ పట్టిందో ఎక్కడ వదిలేస్తుందో, దయ్యం నయ్యం ఎక్కడ పట్టిందో అక్కడ వదిలేస్తుంది. రచయితకు వాసనగా చిక్కిచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ డైవర్స్. మహాకవి, నీ మాటిని ఆ వీధికి అమ్మాయిని పంపించాం, ఆడి బద్దకానికి దాని దిమ్మ తిరిగింది. ఇదిగో ఈ మహాస్వామి చేత వాళ్ళ భూములకు వాస్తు బాగాలేదని వాళ్ళ అమ్మా నాన్నను భయపెట్టాం. కానీ వాడే స్వామీజీలా ఉచ్చి సోలంతో గుచ్చి ఈయనకి అటాక్ ఇచ్చి వెళ్ళాడు. వాడిని ఏం చేస్తాం? ఏకౌంత్రేణి, వాడి సోంబేరితనానికి శుక్రమహర్దశ. ఏం మహర్దశ? ఆ ఫారినర్స్ బుట్టలో వేసుకుని ఫారినర్స్ తీసుకుని మర్రి చెట్టు కింద మందు కొడుతున్నాడు. వాడు ఆ ఫారినర్స్ తో తిరగడం, ఫారిన్ సర్కు తాగడమే మనకి ఫిషింగ్ పాయింట్. ఆ పాయింట్ మీదే వాడి జాయింట్లు ఉడదీస్తా. ఎప్పటికీ రేపు ముక్కోటినాడు గుళ్ళో ఉత్సవాలు జరుగుతాయి కదా, అక్కడ వాడిని ఏం చేస్తానో ఆ కాకులేశ్వర స్వామికే తెలియాలి. ముందు ఆ పని చూడు.
పారాలసిస్ స్ట్రోక్ తో హాస్పిటల్లో ఉన్న మా బావ నడుచుకుంటూ ఇంటికి వస్తాడు. అలా సిగ్గుపడ్డావు పన్నెండు తరకు ఊరెళ్ళిపోతుంది పన్నెండు పేజీ లవ్ లెటర్ పన్నెండో తారీఖు మధ్యాహ్నం పన్నెండులకి పన్నెండు సార్లు అమ్మాయిలు ఉత్సవం చూశారు కదా బాగుందండి మీరు ఇంటికెళ్ళండి నాకు ఇక్కడ చాలా పనులు అమ్మాయి వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళమ్మా ఏడాది ప్రెసిడెంట్ గారు చాలా ఘనంగా చేయిస్తున్నారు ఉత్సవాలని ముక్కోట ఏకాదశి జాగరణకు వచ్చారు చాలా సంతోషం కాస్త ఇవాళ నుంచి జాగ్రత్తగా ఉండండి ఆ విగ్రహాలు చూస్తూ ఉండండి నేను అలా వెళ్ళి వచ్చేస్తాను మీ ఇద్దరు మేనేజ్ చేయండి నా నిద్ర వస్తుంది అమ్మో ఇటు కవిగా ఉంటాడు ఇటు వెళ్తా నీకు కూడా నిద్ర వస్తుంది అవునరా అరే నాకు కూడా నిద్ర వస్తుంది చిన్న దమ్మేసి వస్తా మారమ్మా రెండోదే రెండోదా నేను కూడా వస్తా ఈ సోంబేర్లేది అయ్యో అయ్యో అలంకారాలండి అలాగే ఉన్నాయి ఉత్సవ విగ్రహాలు మాయమైపోయి అయ్యో అయ్యో ఏమండి ఏమండి ప్రెసిడెంట్ ఏమైందండి ఉత్సవ విగ్రహాలు మాయమైపోయాయి ఏం చేద్దాం ఇప్పుడు ముందు పోలీసులకు ఫోన్ చేద్దాం వచ్చి వాళ్లే తెలుస్తారు నమస్కారం అండి విగ్రహాలు ఎక్కడి నుంచి పోయాయి ఈ మంటపంలోంచి చివరిగా విగ్రహాలు ఎప్పుడు చూశారు ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాయండి ఏంటయ్యా ఇప్పుడు దాకా ఇక్కడ ఉంటే ఎలా పోతాయి అదే అర్థం కావడం లేదండి మీతో పాటు ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళారా ఇప్పటిదాకా ముగ్గురు కుర్రాళ్ళు ఉండాలండి వాళ్ళు కూడా కనిపించట్లేదు కానిస్టేబుల్స్ గుడి అంతా వెతకండి ఎందుకైనా మంచిది ఇక్కడ వెతుకుదామండి సార్ ఇక్కడ ఎవడో పడుకున్నట్టున్నాడు సార్ వీడే సార్ ఆ కుర్రాళ్ళ లీడరు వెళ్ళి సార్ని పిలు సార్ అక్కడ ఎవడో పడుకున్నాడు డౌట్గా ఉంది సార్ నిద్రపోతున్నాడా నటిస్తున్నాడా నా బిడ్డ ఏ నేరం చేయడు ఇందులో ఏదో మోసం ఉంది అవునమ్మా మీ వాడు పనికి సోమరిపోతైనా మనసుకు మారాజు ఇలాంటి యదో పనులు చేయడు ఏ నా కొడుకు చేశాడో ఆ దొంగతనం నా కొడుకు మీద వేశారు మీ వాడు జైల్లో ఉన్నట్టు నాకు తెలుసమ్మా పారిపోయిన వాడి స్నేహితులు ఎక్కడున్నారో కూడా తెలియదు అయినా మనుళ్ళో గుళ్ళో దొంగల పట్టం ఏంటి మనోళ్ళ మీద అనేరం ఏంటి అసలు ఈ కుర్రాళ్ళ దొంగతనం చేశారంటారా మన కుర్రాళ్ళంతా మంచాళ్ళే అనుకుంటాం త్రాష్ట్రం తెలిసాకే తలబట్టుకుంటాం మంచాడు మంచాడు అనుకున్న ఆ గుడమ్మ గారు మనవడు ఏం చేశాడు గుళ్ళో గంటెత్తికెళ్ళి అమ్మే గుడమ్మ తాగాడు గుడికి చేటు తెచ్చే ఇలాంటి వాళ్ళ వల్లే గుడి చేటు సామెత పుట్టింది ఇంతెందుకు ఆ శ్రీనుగాడు సింగపూర్ సెంట్ ఇచ్చి సీతమ్మ కోడలు లేపకెళ్ళా ఈ ఊరి భాగవతం ఉపన్యాసం ఆపు అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నారు నా కొడుకు బయటపడే దారి చూడండి ఏమీ లాభం లేదు ఏడెనిమిదేళ్ల శిక్ష ఖాయం కాకులేశ్వర స్వామి కూడా కాపాడాడు గట్టిలో ఆయన పెట్టండి మరి